కలాగేట్ విజయవాడలోనూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఏవన్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన యోగా వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు, రాష్ట మంత్రులు చినరాజప్ప, కామినేని, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగాసనాల వల్ల ప్రశాంతమైన జీవనం సాధ్యమవుతుందన్నారు చంద్రబాబు. యోగాను ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. నెమ్మదిగా నెమ్మదిగా తల కుడివైపు తీసుకు, అలాగే ముందు నుంచి వెనక ఒక 3 సార్లు భుజాలకు సంబంధించి ఎక్సర్సైజ్ చేద్దాం. ఎడం వైపు తిరుగుదాం. రెండు చేతులు చక్క పొట్టని లోపలికి లాక్కుంటూ మోకాళ్ళలో 2 చేతులు పైకి తీసుకెళ్దాం. శరీరానికి దగ్గర కుడి హస్తాన్ని కుడి పాదంపై ఉంచుదాం. ఎడమ చేతి వైపు నుంచి ఆకాశాన్ని చూద్దాం. త్రికోణాసన్. నెమ్మదిగా తలను దించుదాం. నడుము నెమ్మది, కుడి పాదం ఎడమ మోకాళ్ళ దగ్గర. ఎడమ చేతిని బాగా చాచి ఉంచుదాం. కుడివైపు తిరుగుతూ కుడి చేతితో ఎడమ చేతితో కుడి పాదాన్ని నెమ్మదిగా తలను తిప్పుదాం. చెయ్యి రిలీజ్ చేద్దాం. నెమ్మదిగా వెళ్ళకిలా పడుతుందా, నేల కానీ ఉంటాయి అలా కాదండి. నడు తల భాగాన్ని మోకాళ్ళకు తెలియపా. కుడిముఖ రంధ్రం ద్వారా శ్వాస తీసుకుందాం. యోగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండడానికి, అంతేకాకుండా ఒక మంచి జీవితాన్ని లీడ్ చేయడానికి. లైఫ్ అనేది ఒక ఎంజాయ్మెంట్. లైఫ్ అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే కష్టంగా ఉందనుకుంటే పరిశ్రమ కష్టం, నడవడం కూడా కష్టం అనుకుంటే నడవడం, నిద్ర లేయడం కూడా కష్టం అనుకుంటే కష్టమే. కానీ జీవితాన్ని బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే ఏ పనులైనా ఆనందం ఉంటుంది. అలాంటి ఆనందాన్ని ఇచ్చేది ఈ యోగా అని చెప్పి కూడా. అనంతపురం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల సునీత, ఎమ్మెల్యే ప్రభాకర్ హాజరయ్యారు. స్టార్ట్ చేస్తుందా, నేను వెళ్ళిపోతే బాబా ఆయన వచ్చి కష్టపడ్డాడని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నా,